5-5-19 నుంచి 11-5-19 వరకు కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రప్రథమంగా వైశాఖ మాసం మాధవ మాసం కాబట్టి లక్ష్మీనారాయణ అమృతమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ లభించాలని ఆశిస్తూ ఈ వారం గోచారం వేలులో కుజరాహువులు అంటే వారాంతంలో జరిగేటువంటి పరిస్థితిని ఇక్కడ వివరించడం జరుగుతోంది. 5 గురువు దేవగురు అయినటువంటి బృహస్పతి వక్రగతి సంచారం జరుగుతోంది. 6 శనికేతువుల యొక్క సంచారం, రాజ్యంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతున్న కారణం చేత వేలులో కుజరాహువులు ఉన్నారు. చాలా కాలం పాటు రాహు అక్కడే ఉంటాడు కాబట్టి వీరికి కర్కాటక రాశి వారికి అవకాశం ఉన్నంత వరకు అవకాశాన్ని లేదంటే కల్పించుకొని నెలలో ఒక్కసారైనా సరే సీతాఖండలింగం అంటే ఈ పట్టిక బలంతో తయారు చేసినటువంటి లింగాన్ని, ఈ లింగాన్ని గనక ఆరాధన గనక చేసినట్టయితే ఆరోగ్య వృద్ధి. సీతాఖండ లింగాన్ని గనక ఈ ఆరాధన చేయటం అంటే సామాన్యంగా సంపద శివారాధనలో అవకాశం ఉన్న మేర రుద్ర నమ్మక చమకాలను ఉపయోగించి లేదంటే కనీసం అంటే ఈశ్వరుడు చాలా అభిషేక ప్రియుడు కాబట్టి చాలా స్వల్పమైనటువంటి దానికే తృప్తి పడతారు కాబట్టి ఆయన సీతాఖండ లింగాన్ని ఎవరికి వారే అర్చన కనుక చేసుకోగలిగితే బాగుంటుంది. అర్చన చేసేటప్పుడు చక్కటి మారేడు దళాలు వస్తున్నాయి, ఇప్పుడు లేతగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అటువంటి మారేడు దళాలను సేకరించి సీతాఖండ లింగాన్ని ఈ బిల్వపత్ర పూజ కనుక చేసినట్టయితే ఆరోగ్య వృద్ధి జరుగుతుంది. దీనికి వేలులో కుజరాహువులు ఉన్నారు కాబట్టి సంపూర్ణ శారీరక స్వస్థతని అపేక్షించేటటువంటి వాళ్ళు ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది. ఇతరత్ర మనకి గంగోత్పత్తి సమయం కూడా ఉంది, 11వ తారీఖున కర్కాటక లగ్నం కాబట్టి అవకాశం ఉంటే గంగానదిలో స్నానం చేయటం, ఒకవేళ అవకాశం లేకపోయినట్టయితే కనీసం గంగా నీటిని సంపాదించి గంగా నీటిని దానం కనుక చేస్తే బాగుంటుంది. 11వ తారీఖున దానం చేస్తే విశేషమైనటువంటి లాభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.